బుల్లెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ లో 17 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏపీలో ఈ 17 మంది ఐఏఎస్ ల బదిలీలు ఈ రోజు జరుగుతున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ వార్డు సెక్రటరీలకు సంబంధించి టీఎస్ చేతన్ కు బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది. ఇక బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది. తిరుపతి జాయింట్ కలెక్టర్ గా శుభం బన్సాల్ ను నియమించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి చెప్పండి, గౌరి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక 5 సీనియర్ ఐఎస్లు మరికొంతమంది 2021 బ్యాచ్ చెందినటువంటి ఐఎస్ లకి పోస్టింగ్ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొత్తం 17 మందిలో 4 సీనియర్ ఐఎస్ ఉన్నారు. వారికి ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ గా ధ్యాన్ చంద్ నియమిస్తే, ఇటు వార్డు వాలంటీర్లకు సంబంధించినటువంటి డైరెక్టర్ గా టిఎస్ చేతన్ కూడా నియమించడం జరిగింది. ఇటు బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గా శివ శ్రీనివాస్ కూడా నియమించడం జరిగింది. దీంతో పాటు పలువురు జాయింట్ కలెక్టర్లను కూడా నియమించడంతో పాటు 20-21 బ్యాచ్ చెందినటువంటి వారికి పోస్టింగ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే పోస్టింగ్ అంశంలో పోస్టింగ్స్ వెయిటింగ్ లో ఉన్నటువంటి నూతన ఐఏఎస్ లకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు పలు జిల్లాలకు చెందినటువంటి జాయింట్ కలెక్టర్లు కూడా బదిలీ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా రాబోయేటువంటి ఎన్నికలు కూడా మరొక 3-4 నెలల లోపు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ లో కూడా ఎవరైతే 2 ఉంటుందో వారందరినీ కూడా బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ ల బదిలీ కూడా ఉన్నాయి. అయితే ఏదైతే జనవరి 9 వరకు కూడా ట్రాన్స్ఫర్స్ నిర్వహించకూడదు, ఏదైతే ఎన్నికలకు నేరుగా ఉన్న ప్రమేయం ఉన్నటువంటి వారికి నిర్వహించకూడదు, కానీ ఆ ఎన్నికల ప్రమేయం లేనటువంటి వారిని బదిలీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో కూడా భారీగా ఇటు ఐఏఎస్ తో పాటు ఐపీఎస్ ల బదిలీ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. తాజాగా 17 మందిని ఐఏఎస్ ను బదిలీ చేస్తూ, అయితే మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బదిలీని ఏ విధంగా తీసుకోవచ్చు దస్తగిరి? ఖచ్చితంగా ఇది ఒక సాధారణ బదిలీలు గానే చూడొచ్చు, ఎందుకంటే వీరంతా కూడా డైరెక్టర్లు గాను డైరెక్టర్లు గా ఉన్నారు. దీంతో పాటు 2020-21 బ్యాచ్ చెందినటువంటి కొత్త ఐఏఎస్ లు ఉన్నటువంటి పరిస్థితి. అయితే రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధం అవ్వేందుకు కూడా అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కావచ్చు, సీనియర్ ఐపీఎస్ అధికారులకి ఇటు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీల పోస్టింగ్ కీలకంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వీటిలో ఏదైతే అధికారుల బదిలీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ముందుగా ఎవరైతే పోస్టింగ్ లో కోసం వెయిట్ చేస్తున్నారో వారికి పోస్టింగ్స్ ఇచ్చిన తర్వాత కూడా మరొక జనవరిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి యంత్రాంగాన్ని కూడా సన్నద్ధం చేసేటువంటి అవకాశంలో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఐఏఎస్ ల అధికారుల బదిలీ చేయడం, మరికొన్ని బదిలీ కూడా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే బదిలీలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. గౌరీ, థ్యాంక్ యూ దస్తగిరి.